హే ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఒక మదర్ లైఫ్లో బేబీ పుట్టాక 6 మంత్స్ వరకు ఎక్స్క్లూజివ్గా బేబీకి బ్రెస్ట్ ఫీడ్ చేయడం కోసం ఏమేమి చేయాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలా సక్సెస్ఫుల్గా ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ ఫీడ్ చేయాలనేసి ఎంత స్ట్రగుల్ అవుతామో, బ్రెస్ట్ ఫీడ్ స్టాప్ చేసేటప్పుడు ఎలా స్టాప్ చేయాలి, ఎలా ఈజీగా ఎలా స్టాప్ చేయొచ్చు, అండ్ మదర్ అండ్ బేబీకి ఎలాంటి ఎఫెక్ట్స్ లేకోకుండా, మదర్కి ఎక్కువ ప్రాబ్లం కాకోకుండా ఎలా స్టాప్ చేయాలనేసి కూడా అంతే స్ట్రగుల్ ఫేస్ చేస్తాం కదా. ఆల్రెడీ మన ఛానల్లో ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడ్ చేయడం కోసం ఏమేమి టిప్స్ ఫాలో అవ్వచ్చు, అండ్ మిల్క్ సప్లై ఎలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, దీని గురించిన డీటెయిల్ వీడియో ఉంది. ఎవరైనా న్యూ మామ్స్ అట్ ప్రెగ్నెంట్ ఉమెన్ మన వీడియో చూస్తున్నట్లయితే ఆ వీడియోని డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్ చేయండి. అండ్ ఇవాళ వీడియోలో వచ్చేసి నేను ధన్వీకి 2 డేస్లోనే బ్రెస్ట్ ఫీడింగ్ ఎలా స్టాప్ చేశాను, నాకు తెలిసిన వాళ్ళ ద్వారా, అలాగే మా డాక్టర్ సజెస్ట్ చేసిన కొన్ని మెథడ్స్, ఓవరాల్గా నాకు తెలిసిన అన్ని మెథడ్స్ మీతో షేర్ చేసుకుంటాను. అలాగే బ్రెస్ట్ ఫీడ్ స్టాప్ చేశాక మదర్ ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఆ పెయిన్ని తగ్గించుకోవడానికి కానీ తర్వాత ప్రాబ్లమ్స్ రాకోకుండా ఎలాంటి కేర్ తీసుకోవాలని డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరు మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో ప్రెగ్నెన్సీ, మదర్, న్యూ బార్న్ కేర్, బేబీ కేర్, పేరెంటింగ్ టిప్స్, టాడ్లర్ యాక్టివిటీస్, బేబీ ఫుడ్, కొన్ని ఫుడ్ అండ్ ట్రావెల్ వ్లాగ్స్ కూడా ఉంటాయి. ఇవి ఏమి మిస్ అవ్వకుండా చూడాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేయాలన్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ అయితే వస్తాయి కదా మనకు, ఆ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, బ్రెస్ట్ ఫీడింగ్ ఎన్ని రోజులు చేయాలి అనేసి. సో జనరల్గానే WHO ప్రకారం 6 మంత్స్ ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ ఫీడింగ్, అంటే ఓన్లీ బ్రెస్ట్ ఫీడింగ్ ఆర్ ఫార్ములా ఫీడింగ్, ఇవి రెండు మాత్రమే, అది తప్ప వాటర్ కానీ, షుగర్ వాటర్, హనీ వాటర్ ఇవేమీ ఇవ్వకూడదు. అండ్ నెక్స్ట్, 1 ఇయర్ వరకు కూడా ఆన్ డిమాండ్, సాలిడ్ స్టార్ట్ చేస్తాం కదా, సాలిడ్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఆన్ డిమాండ్ బేబీకి ఫీడ్ ఇవ్వాలి. సో 1 ఇయర్ వరకు అయితే కంపల్సరీ బ్రెస్ట్ ఫీడ్ అయితే చేయాలి. అండ్ 1 ఇయర్ తర్వాత బేబీకి మీకు బేబీ అండ్ మీరు అండ్ మీ బేబీ కన్వీనియన్స్ని బట్టి, ఆ రిక్వైర్మెంట్స్ని బట్టి, ఇప్పుడు కొంతమంది మదర్స్ ఆఫీస్కి వెళ్లాల్సి ఉంటుంది, వాళ్ళకి ఫీడ్ చేయలేకపోవచ్చు, ఆర్ ఇంకెన్నో మదర్కి ఏదో హెల్త్ కండిషన్ బాగాలేకపోవచ్చు, ఆర్ బేబీకి హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల కూడా బ్రెస్ట్ ఫీడ్ స్టాప్ చేయొచ్చు, లేదా వేరియస్ రీజన్స్ వల్ల ఇంకా చాలు మా బేబీకి అని చెప్పేసి స్టాప్ చేయొచ్చు, లేకపోతే బేబీని బ్రెస్ట్ ఫీడింగ్ రిజెక్ట్ కూడా చేయొచ్చు 1 ఇయర్ తర్వాత. సో ఇలా వేరియస్ కండిషన్స్ ద్వారా 1 ఇయర్ తర్వాత ఎప్పుడైనా కూడా బ్రెస్ట్ ఫీడ్ అయితే స్టాప్ చేయొచ్చు. కాకపోతే 3 ఇయర్స్ వరకు మ్యాక్సిమం టైం వచ్చేసి 3 ఇయర్స్ వరకు కూడా బేబీకి హ్యాపీగా బ్రెస్ట్ ఫీడ్ అయితే చేయొచ్చు. సెకండ్ వన్, బ్రెస్ట్ ఫీడింగ్ ఎలా స్టాప్ చేయాలి అంటే పర్టికులర్ మెథడ్ అంటూ ఏమీ లేదు, ఒకళ్ళకి వర్క్ అయింది ఇంకొకళ్ళకి వర్క్ అవుతుందని గ్యారంటీ లేదు. సో ఎవ్రీ బేబీ ఈజ్ యూనిక్, అలాగే వాళ్ళ బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ స్టాప్ చేయడం కూడా అలాగే యూనిక్గానే ఉంటుంది. ఇది మాత్రం 100%, ఇప్పుడు ఒకళ్ళకి ఒక మెథడ్ ట్రై చేస్తుంటే అది వాళ్ళకి వర్కౌట్ అయ్యి సక్సెస్ అయ్యి ఉండొచ్చు, మీకు అది వర్కౌట్ కాకపోతే ఆ మెథడ్ రాంగ్ అని కాదు, మీ బేబీ అది యాక్సెప్ట్ చేయలేదు అనేసి అర్థం. సో ఇవాళ నేను నాకు తెలిసిన అన్ని మెథడ్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. జనరల్గా వచ్చేసి 2 మెథడ్స్ ఉంటాయి, ఒకటి బేబీ లెడ్ వీనింగ్, సెకండ్ వన్ మదర్ లెడ్ వీనింగ్. బేబీ లెడ్ వీనింగ్ అంటే బేబీకై బేబీ, అంటే బేబీ సాలిడ్ బేబీకి సాలిడ్ స్టార్ట్ చేసిన తర్వాత గ్రాడ్యువల్గా ఆన్ డిమాండ్ ఫీడింగ్ వస్తారు కదా, అలా 1 ఇయర్ దాటాక వాళ్ళకి సాలిడ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండి బ్రెస్ట్ ఫీడ్ని తక్కువ అంటే రిజెక్ట్ చేస్తుంటారనమాట. ఇప్పుడు 1 ఇయర్ తర్వాత డేలో 3 ఆర్ 4 టైమ్స్ ఫీడ్ ఇవ్వాలి అంటారు కదా, అప్పుడు వాళ్ళు ఫీడ్ తీసుకునేటప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించకపోవడము, వాళ్ళకే వాళ్ళు వచ్చి ఫీడ్ అడగకపోవడము, లేదా ఫీడ్ ఇస్తున్నా కూడా చాలా తక్కువ టైం తీసుకుంటున్నారు బేబీ, అంటే వాళ్ళకు బ్రెస్ట్ ఫీడింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు అని. ఒకవేళ మదర్కి ఏమన్నా బ్రెస్ట్ ఫీడ్ స్టాప్ చేయాలనుకుంటే ఇలాంటి కేసెస్లో, అంటే బేబీనే ఇలా స్టాప్ చేస్తున్నప్పుడు చాలా ఈజీ అయిపోతుంది. సో ఇలాంటి కండిషన్స్తో ఎలా స్టాప్ చేయొచ్చు అంటే బేబీకి లీస్ట్ ఫీడ్ అనేది ఒకటి ఉంటుంది, అంటే ఈవినింగ్స్ ఆర్ ఆఫ్టర్నూన్స్ ఇలాంటి ఫీడ్ ఉంటుంది కదా, దాన్ని ఫస్ట్ కట్ చేయాలన్నమాట. అది కట్ చేసి దాని బదులు ఏదైనా స్నాక్ ఆఫర్ చేయడము, ఆల్రెడీ బేబీ ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి అది, లేకపోతే ఏదైనా యాక్టివిటీ చేపడం, ఇలా డిస్ట్రాక్ట్ చేయొచ్చు అనమాట. అలా ఒక 3 డేస్ తర్వాత నెక్స్ట్ ఇంకొక ఫీడ్ని కట్ చేయొచ్చు, అలా నెక్స్ట్ ఇంకొక ఫీడ్, అలా ఒక 15 డేస్ ఆర్ 20 డేస్లోనే కంప్లీట్గా బ్రెస్ట్ ఫీడ్ అయితే స్టాప్ చేయొచ్చు. ఇది ఫస్ట్ కండిషన్లో. సెకండ్ మెథడ్ ఏంటి, మదర్ లెడ్ వీనింగ్. బేబీ రెడీ లేరు స్టాప్ చేయడానికి, బట్ మదర్కి ఆల్రెడీ మనం ముందుగా డిస్కస్ చేసుకున్నట్టు వర్క్ వెళ్ళడమో, హెల్త్ కండిషన్, ఇంకేవో రీజన్స్ వల్ల మదరే బ్రెస్ట్ ఫీడ్ స్టాప్ చేయాలనుకుంటుంది 1 ఇయర్ దాటిన తర్వాత అన్నట్లయితే, అగైన్ 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ స్లో ఆర్ గ్రాడ్యువల్ వీనింగ్ మెథడ్, సెకండ్ వన్ ఫోర్స్డ్ వీనింగ్ మెథడ్. సో స్లో అండ్ గ్రాడ్యువల్ వీనింగ్ మెథడ్లో ఏమవుతుందంటే బేబీకి మనము ముందుగా చెప్పుకున్నట్టుగా, అంటే బేబీని ఆల్రెడీ రిజెక్ట్ చేసే స్టార్ట్ అయ్యాక ఎలాంటి మెథడ్ ఫాలో అవుతామో సేమ్ దీంట్లో కూడా అలాగే, బేబీ డైలీ 4 టైమ్స్ ఫీడ్ తీసుకుంటుంది అనుకోండి ఒక ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టైంలో, అలాగే బేబీకి ఆ ఫీడ్ని అయితే కట్ చేసేసి ఆ ఫీడ్ బదులు ఏదైనా స్నాక్ ఆఫర్ చేయడము, బయటికి పిలిచుకెళ్ళడము, లేదా వాళ్ళని డిస్ట్రాక్ట్ చేయడం లాంటివి చేయొచ్చు. అండ్ సెకండ్, ఇలా ఒక 2 టు 3 డేస్ చేశాక నెక్స్ట్ ఇంకొక ఫీడ్ని స్టాప్ చేయడం, ఇంకొక ఫీడ్ని స్టాప్ చేయడం, ఇలా స్లోగా గ్రాడ్యువల్గా ఫీడింగ్ అయితే స్టాప్ చేస్తూ ఉండొచ్చు. బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్
జాబ్ చేయడం అంటే మదర్ అండ్ బేబీ ఇద్దరికీ కూడా ఫిజికలీ, మెంటలీ, ఎమోషనలీ ఛాలెంజింగ్ టైం అనే చెప్పాలి. బికాజ్ అంతవరకు కూడా బేబీ ఒకలాగా కంఫర్ట్ జోన్లో ఉంటారు అండ్ మదర్ కూడా బేబీకి ఆ టచ్ కానీ, స్కిన్ టు స్కిన్ కానీ ఉండడం వల్ల ఒక వాళ్ళ మధ్య ఒక బాండింగ్ లెవెల్ వేరేలా ఉంటుంది. సడన్గా స్టాప్ చేస్తున్నాము అన్నప్పుడు సో దానికి మదర్ ఫస్ట్ మెంటలీ రెడీగా ఉండి, రెడీ మేము ఇంకా స్టాప్ చేయడానికి రెడీ అన్నప్పుడు, బికాజ్ చాలా హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి, చాలా వీక్గా అనిపిస్తుంది, చాలా లోగా అనిపించడం ఎందుకంటే హార్మోనల్ చేంజెస్ వల్ల. సో ఇలా అండ్ మనకు ఫిజికల్గా కూడా ఫీవర్ రావడం ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి అన్నిటికీ రెడీ అయితే మాత్రమే బ్రెస్ట్ ఫీడింగ్ అయితే స్టాప్ చేయాలి. సో ఇలా ఫస్ట్ మెథడ్లో స్లోగా గ్రాడ్యువల్గా అయితే బేబీకి స్టాప్ చేసేయచ్చు. దీనికి కూడా అరౌండ్ ఒక 1 మంత్ అయితే హ్యాపీగా బేబీకి కంప్లీట్గా ఫీడ్స్ అయితే స్టాప్ చేయొచ్చు. ఫస్ట్ ఏం చేయాలి అంటే మార్నింగ్ టైమ్స్ ఫీడింగ్ని కట్ చేయాలన్నమాట. అంటే డే టైంలో ఫస్ట్ వచ్చేసి డే టైంలో ఫీడింగ్ని స్టాప్ చేయాలి అండ్ నైట్ టైంలో, ఎందుకంటే బేబీ డే టైంలో కాన్షియస్గా ఉంటారు కదా, సో ఆ టైంలో వాళ్ళని ఏదో ఒక రకంగా డిస్ట్రాక్ట్ చేయొచ్చు కాబట్టి స్లోగా అలా చేయండి. అండ్ నెక్స్ట్ నైట్ టైమ్స్, నైట్ టైమే చాలా క్రూషియల్ కదా, పిల్లలు ఒప్పుకోరు, చాలా ఏడుస్తారు, మొండిగా బిహేవ్ చేయడం ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయొచ్చు కాబట్టి నైట్ టైమ్స్లో వచ్చేసరికి ఫస్ట్ డే మొత్తం కంప్లీట్ చేశాకే నైట్ 1 ఫీడ్ ఇస్తూ ఉంటారు కదా, దాన్ని స్లోగా వాళ్ళకి నైట్ పడుకునే ముందే బాగా ఫుల్గా ఫుడ్ పెట్టేసి దాన్ని పడుకునే ముందు కూడా ఏమైనా కౌ ఆర్ బఫెలో మిల్క్ మీరు ఇస్తున్నట్లయితే అది కూడా ఇవ్వచ్చు. 1 ఇయర్ తర్వాత హ్యాపీగా మనము కౌ ఆర్ బఫెలో మిల్క్ని బేబీకి అయితే ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. సో అలా దాన్ని ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. ఆల్రెడీ బాటిల్ ఫీడింగ్ అలవాటు ఉండే వాళ్ళైతే బేబీకి బాటిల్ ఫీడ్ని కూడా నైట్ టైమ్స్ ఇవ్వడం వల్ల సో వాళ్ళు డైవర్ట్ అయిపోతారు, ఈజీగా ఇలా బ్రెస్ట్ ఫీడ్ అయితే స్టాప్ చేయొచ్చు. అండ్ సెకండ్ మెథడ్ వచ్చేసి ఫోర్స్డ్ వీనింగ్ మెథడ్. ఇది చాలా చాలా డిఫికల్ట్. పైన మనం ముందుగా డిస్కస్ చేసుకుని ఏ మెథడు వర్క్ కాకపోతే లీస్ట్ మెథడ్ ఇది. సో ఈ మెథడ్ని ఫాలో అవ్వాలి. అంతకన్నా ముందు మనం జనరల్గా బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేస్తున్నామంటే అందరూ ఇచ్చే అడ్వైజ్ ఏంటి తెలుసా, కాకరకాయ రసము లేకపోతే వేపాకు రసము లేదా ఇంకేదో చేదుగా ఉండేదో లేకపోతే హాస్పిటల్స్లో కొన్ని క్రీమ్ దొరుకుతాయి, అలాంటి క్రీమ్స్ తెచ్చి అప్లై చేయడం వల్ల బేబీ ఫీడింగ్ స్టాప్ చేసేస్తారు అనేసి. నేను పర్సనల్గా ఈ మెథడ్ని అయితే అస్సలు సజెస్ట్ చేయను. బికాజ్ బేబీకి అప్పటి వరకు కూడా ఒక ఫేవరెట్ ఫుడ్ అది, తను పుట్టిన బేబీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే స్టాప్ చేసే ముందు వరకు ఒక ఫేవరెట్ ఫుడ్ కదా, అలా ఫేస్ సడన్ అన్ని రోజుల వరకు బాగుండి తన ఫుడ్ అనేది ఇప్పుడు చేదుగా ఉంది అంటే బేబీ మెంటలీ చాలా డిస్టర్బ్ అవుతారు. బేబీకి ఈ బ్రెస్ట్ ఫీడ్ స్టాప్ చేసేటప్పుడు వాళ్ళు ఏ రకంగానూ మెంటలీ ఎమోషనలీ బ్రేక్డౌన్ కాకోకుండానే వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్తూ అండ్ మదర్ బేబీ మధ్య బాండింగ్ మిస్ అవ్వకుండా స్టాప్ చేయాలి. సో ఇలా ఈ కాకరకాయ రసం ఇలా చేదు చేయడం వల్ల ఏమవుతుందంటే బేబీకి అనుకుంటారు ఈ బేబీ చిన్న ఏజ్ కదా ఏం అర్థం అవ్వదు అనేసి, కాకపోతే వాళ్ళ బ్రెయిన్ అనేది చాలా యాక్టివ్గా డెవలప్ అవుతుంటుంది. వాళ్ళ బ్రెయిన్లో ఈ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని కొన్ని కండిషన్స్లో మదర్ అండ్ బేబీ బాండింగ్ కూడా చాలా డిస్టర్బెన్సెస్ వస్తుంది, చాలా డేస్ టైం తీసుకుంటుంది అగెయిన్ ఆ బాండింగ్ అలా ఎస్టాబ్లిష్ అవ్వడానికి. కాబట్టి ఇలాంటి మిస్టేక్ చేయకండి. మీకే ఇప్పుడు మనకే తీసుకోండి, ఏదైనా ఒక ఫేవరెట్ ఫుడ్ ఉంటుంది, అన్ని రోజులు మనకి ఇష్టమైన వాళ్ళే కుక్ చేస్తుంటారు, కావాలని ఒకరోజు వాంటెడ్గా దాన్ని ఎక్కువ కారం వేసేసారనుకోండి అసలు మనం తినలేనంత కారం, అది కూడా కావాలనేది మనకు తెలుసు స్తే మనం ఇంకోసారి ఆ ఫుడ్ తినడానికి ఇష్టపడతామా, ఆ పర్సన్ని మనం నమ్ముతామా. బేబీ విషయంలో కూడా అంతే, వాళ్ళకి తెలియదని మాత్రం అస్సలు అనుకోకండి. వాళ్ళకి అన్నీ అర్థమవుతాయి, అన్నీ అబ్జర్వ్ చేస్తారు, వాళ్ళ డెవలప్మెంట్కి అయితే ఎఫెక్ట్ అయితే పడుతుంది. ఈ మెథడ్ని అయితే ట్రై చేయకండి. నేచురల్గానే బేబీకి ఫీడింగ్ అయితే స్టాప్ చేయాలి. సో సెకండ్ మెథడ్ ఫోర్స్డ్ వీనింగ్ మెథడ్ అన్నాం కదా. దీంట్లో ఏమంటే ఒక రోజు అనుకుంటాం ఇలా బేబీకి ఫీడింగ్ మానిపించాలని, ఆ రోజు మానిపించేస్తాం అంతే, ఇంకా వేరే ఇంకేమీ లేదు. సో ఆ రోజు నుంచి ఇంకా ఫీడింగ్ అయితే బేబీకి ఇవ్వము. సో దీంట్లో ఏమవుతుందంటే మదర్ ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది అండ్ బేబీకి కూడా ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. కాకపోతే పైన మనం ముందుగా డిస్కస్ చేసుకుని ఏ ఒక్క మెథడ్ కూడా వర్కౌట్ కాలేదంటే ఇంకా లాస్ట్ మెథడ్ ఉండేది ఫోర్స్డ్ వీనింగ్ మెథడ్, ఇంకా తప్పదు అలాగే మానిపించాల్సి ఉంటుంది. అండ్ సాడ్లీ నా కండిషన్లో కూడా జరిగింది అదే ఫోర్స్డ్ వీనింగ్ మెథడ్. కాకపోతే ఈ విషయంలో ఏమంటే మదర్ని ఎఫెక్ట్ కాలేదు, బికాస్ తను యాక్సెప్ట్ చేసింది ఆ చేంజ్ని కూడా, తను ఈజీగా యాక్సెప్ట్ చేయగలిగింది. జస్ట్ 2 డేస్లోనే తను ఫీడింగ్ని అయితే స్టాప్ చేసేసింది. కాకపోతే దాని నుంచి నేను రికవర్ అవ్వడానికి నాకు ఆల్మోస్ట్ ఒక 10 డేస్ అయితే పట్టింది. అసలు ఏంటి ఇది అంటే దాని వీక్ ఎందుకు స్టాప్ చేయాల్సి వచ్చింది అంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచే 3 ఇయర్స్ వరకు కూడా తనకి బ్రెస్ట్ ఫీడ్ చేయాలనేసి డిసైడ్ అయ్యి ఉన్నాం. మెంటలీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాము అండ్ నాకు 1.5 ఇయర్ వచ్చేంత వరకు కూడా మిల్క్ అవుట్పుట్ అనేది ఏమాత్రం తగ్గలేదు, అలాగే ఉండింది. దాని వీ ఎలా అంటే మంత్స్ బేబీగా ఉన్నప్పుడు ఎవ్రీ 2 అవర్స్కి ఎలా ఫీడ్ చేస్తామో, తను 18 మంత్స్ వచ్చినా కూడా ఎవ్రీ 2 అవర్స్ తను సాలిడ్ ఫుడ్ని కూడా అంత ఇష్టంగా తినేది, తనకు బ్రెస్ట్ ఫీడ్ కూడా అంత ఇష్టం ఉండేది. సో అంత అడిక్ట్ అయినింది. మీరు నమ్మరు తనకు ఫీడింగ్ స్టాప్
జాబ్ చేసే రోజు వరకు కూడా తను కూర్చొని ఫీడ్ చేయాలి, తనకు సైడ్ లైన్ పొజిషన్ అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. సో కూర్చొనే నాకు అలవాటు ఏంటంటే ఫస్ట్ 2 మంత్స్ మదర్స్కి ఉంటుంది కదా నిద్ర లేకోకుండా మేల్కొని కూర్చొని ఇవ్వాలంటే కొద్దిగా స్లీపింగ్ డిస్టర్బెన్సెస్ వస్తాయి, ఇంకా పోను పోను బేబీతో పాటు మనకు కూడా అది అలవాటు అవుతుంది. సో నాకు అదేం పెద్ద డిస్టర్బింగ్గా కూడా అనిపించలేదు. కాకపోతే దానివి 13 మంత్స్ అలా ఉన్నప్పుడు చాలా అంతవరకు బాగానే ఉన్నింది, బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒకలా క్రాంకీగా బిహేవ్ చేయడము, ఎక్కువ గుక్కపట్టి ఏడవడం, గుక్కపట్టినప్పుడు కూడా ఫేస్ అంతా కూడా బ్లూయిష్గా అయిపోయి ఒక 2 సార్లు తను కంప్లీట్గా అన్కాన్షియస్ అయిపోయింది. ఎలా అంటే కంప్లీట్గా చేతులు కాళ్ళు ఫుల్గా స్టిఫ్గా అయిపోయి ఫేస్ అంతా బ్లూ అయిపోయి, ఈ బ్రెత్ హోల్డ్ స్పెల్ గురించి ఆల్రెడీ నేను మీతో కొన్ని వీడియోస్లో కూడా షేర్ చేసుకున్నాను, అంటే కాసేపు బ్రెత్ని హోల్డ్ చేస్తే ఒక 1 మినిట్ అలా అన్కాన్షియస్ అయ్యి మళ్ళీ కాన్షియస్లోకి వచ్చేస్తారు. కొన్ని ఇది చాలా డేంజరస్ అనే చెప్పాలి, అలా బేబీని వదిలేయలేము కదా. సో ఇలా ఒక 2 టైమ్స్ మేము అబ్జర్వ్ చేశాక డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. ఇంతకుముందు లేదు ఇలా ఉంది అంటే డాక్టర్ అన్ని రకాలుగాను చెకప్స్ చేసి క్రాస్ క్వశ్చన్స్ అన్నీ అడిగిన తర్వాత ఫైనల్గా తెలిసింది ఏమంటే తనకు ఎక్సెసివ్ ఫీడింగ్ వల్ల, ఎక్సెసివ్ బ్రెస్ట్ ఫీడ్ అవ్వడం వల్లనే తనకు ఇలా ఇష్యూ ఫేస్ చేస్తుంది. బికాజ్ కాల్షియం మన బాడీలో ఎక్కువగా అవ్వడం వల్ల మనం తీసుకునే న్యూట్రియంట్స్ని మన బాడీ అబ్జర్వ్ చేసుకోలేక తనకు ఐరన్ డెఫిషియన్సీ వచ్చింది. సో ఐరన్ డెఫిషియన్సీ వచ్చిందనేసి డాక్టర్ కొన్ని సప్లిమెంట్స్ అయితే ఇచ్చారు, ఒక 1 మంత్ వాడి చూద్దాము అని చెప్పేసి. మీన్వైల్ కొంచెం ఫీడింగ్స్ అయితే ఇన్ బిట్వీన్ ఫీడింగ్స్ తగ్గండి, 1 ఇయర్ తర్వాత ఒక 3 to 4 ఫీడ్స్ ఓకే, బట్ అంతకన్నా ఎక్కువ ఫీడ్స్ అయితే బేబీకి చెయ్యకండి, వాళ్ళు తీసుకునే సాలిడ్లోని న్యూట్రియన్స్ ఏవి వాళ్ళ బాడీకి వెళ్ళవు అనేసి షాక్ అయింది యాక్చువల్గా. ఎందుకంటే తనకు అన్ని బ్యాలెన్స్డ్ న్యూట్రియన్స్ ఉండేలాగానే ఒక చార్ట్ వేసుకొని ఇన్ని చేస్తున్నా కూడా తనకు న్యూట్రియన్ డెఫిషియన్సీ ఏంటా అంటే మేజర్ కల్ప్రిట్ బ్రెస్ట్ ఫీడింగ్ అని అర్థమైంది. ఓకే సప్లిమెంట్స్ ఇచ్చారు కదా అని చెప్పేసి ఒక 1 మంత్ చూద్దాం అనుకున్నాము, బట్ ఏ మాత్రం మార్పు లేదు. తను అలాగే మొండిగానే ఉంది, ఏడుస్తూనే ఉంది, చిన్న చిన్న విషయానికి క్రాంకీగా ఫీల్ అవ్వడము. ఇలా ఒక 1 మంత్ చూసేసాం, అగైన్ 15 మంత్స్ ఉన్నప్పుడు కూడా వెళ్ళాము, డాక్టర్ అగైన్ సేమ్ అలాగే ఉన్నారు, ఐరన్ డెఫిషియన్సీ స్టిల్ అలాగే ఉంది, మీరు బ్రెస్ట్ ఫీడింగ్ మానిపించడానికి ట్రై చేయండి, మీరు స్లోగా ఫీడింగ్ని అయితే తగ్గించేసేయాలి అన్నారు. సో ట్రై చేద్దాం అనుకున్నాం మేము. తనకు అరౌండ్ అప్పటికి కూడా ఇంకేం డిసైడ్ కాలే, 16 మంత్స్ అలా ఉన్నప్పుడు ఒకసారి సరే ట్రై చేద్దాము, అట్లీస్ట్ డే టైంలోనే తగ్గిద్దామని చెప్పేసి తనకు ట్రై చేసామన్నమాట. మా దన్వి దాన్ని ఎలా కనిపెట్టిందో ఏమంటే పిల్లలు సెన్స్ చేయగలుగుతారంటారు కదా, ఏదో నార్మల్గా అయితే లేదు, సో ఏదో డిఫరెంట్గా జరుగుతుందని చెప్పేసి ఇంకా ఫ్రీక్వెన్సీ అంటే every 2 hours once అడిగేది, every half an hour once, అది కూడా ఎక్కువసేపు ఫీడింగ్ టైం అనేది డ్యూరేషన్ అనేది కూడా చాలా ఎక్కువసేపు తీసుకోవడం స్టార్ట్ చేసింది. ఇలా పాజిటివ్ ఏమో కానీ ఇంకా నెగిటివ్ ఎఫెక్ట్సే ఎక్కువైపోయాయి. సో ఇది ఇలా స్లో గ్రాడ్యువల్ మెథడ్ దాని వీక్ వర్కౌట్ అవ్వదు అనేసి ఆల్మోస్ట్ ఒక 1 week 2 weeks కూడా తనని హ్యాండిల్ చేస్తూ డిఫరెంట్గా చాలా రకాలుగా ట్రై చేశాం, బట్ అది అస్సలు వర్కౌట్ కాలేదు మాకు. అండ్ అగైన్ ఒక 15 డేస్ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చెప్పింది ఇంకా మీరు సడన్గా స్టాప్ చేయాల్సిందే, ఫస్ట్ మీరు మెంటలీ ఫిక్స్ అయిపోండి, ఇలా స్టాప్ చేశాక కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అయితే మీకు ఉంటాయి అండ్ బేబీలో కూడా చాలా ఇంకా క్రాంకినెస్ రావచ్చు, బట్ ఇవన్నీ కొద్ది రోజులు మాత్రమే, ఇలా మీరు బ్రెస్ట్ ఫీడ్ స్టాప్ చేస్తేనే మీ బేబీకి ఈ ఐరన్ డెఫిషియన్సీ అనేది తగ్గుతుంది, ఈ క్రాంకినెస్ కానీ ఈ బ్రెత్ హోల్డ్ స్పెల్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అని చెప్పారు. నాకు అది ఎందుకో తీసుకునే కాలేదు. ఇంకొక 2 ముగ్గురు పీడియాట్రిషియన్స్ దగ్గరికి కూడా వెళ్ళి క్రాస్ చెక్స్ చేశాము, అందరూ చెప్పింది ఒకటే, బ్రెస్ట్ ఫీడ్ వల్లనే బేబీకి ఇలా అవుతుంది అనేసి. సో అప్పటి వరకు కూడా ఇంకా తనకు మంత్స్ బేబీ నుంచి కూడా ఇలా డిసైడ్ అయ్యాం 3 ఇయర్స్ అని చెప్పి సడన్గా 1.5 ఇయర్ దగ్గర వస్తున్నప్పుడే స్టాప్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి మెంటలీ చాలా డిస్టర్బ్ అయిపోయాము. అండ్ మా డాక్టర్ కూడా టైం తీసుకో, ఇమీడియట్గా వద్దు, కొంచెం టైం తీసుకొని ఎప్పుడు రెడీ అనిపిస్తే ఆ రోజు అంతే, ఇంకా మళ్ళీ ఇవ్వకూడదు, స్టాప్ చేసేయాలి అన్నారు. సో ఎలా ఏంటి అని ఆలోచించుకొని అగైన్ ఒక 1 మంత్ టైం అయితే తీసుకొని మేము తనకు ఎగ్జాక్ట్గా 18 మంత్స్ ఉన్నప్పుడు ఇంకా డిసైడ్ అయిపోయాం వద్దు, ఎందుకంటే ఇంకా మొండిగా మనం ఇద్దామంటే బేబీకి ఎఫెక్ట్ అవుతోంది, సో బేబీకి ఎఫెక్ట్ అయ్యేది మంచిది కాదు అన్నప్పుడు ఇంకా అది ఎంత మంచిది అయ్యుండి ఏం లాభం అనేసి ఇంకా నేను మా ఆయన డిసైడ్ అయ్యి, మా ఆయన ఆఫీస్లో ఒక 3 డేస్ లీవ్ తీసుకున్నారు, నెక్స్ట్ 2 డేస్ వీకెండ్ కదా, సో ఈ 5 డేస్ వస్తుంది, ఎలాగైనా ఈ 5 డేస్తో తనకు మాన్పిచ్చేసేయాలి అనేసి. అండ్ చాలామంది ఏం చేస్తారంటే బ్రెస్ట్ ఫీడ్ స్టాప్ చేయాలని అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడము, లేదంటే బేబీని వేరే వాళ్ళ ఇంటికి పంపించి మదర్ వేరే చోటు ఉండడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా, ఇలా అస్సలు చేయకండి. ఇది పిల్లల్లో సెపరేషన్ యాంగ్జైటీ అనేది ఎక్కువ చేస్తుంది, వాళ్ళు ఎమోషనలీ చాలా వీక్ అయిపోతారు, పెద్దదయ్యాక చిన్న చిన్న వాటికి భయపడ్డము, చిన్న చిన్న వాటికి కోపం రావడము పిల్లల్లో, ఇలాంటివన్నీ పెద్దయ్యాక అబ్జర్వ్ చేస్తాం, ఇప్పుడు ఫౌండేషన్ పడుతుంది ఇలాంటి సెపరేషన్ యాంగ్జైటీ వల్లనే. సో ఇది ట్రై చేయకండి, దీని బదులు మీరు ఆల్రెడీ ఎక్కడున్నారో అదే ప్లేస్ లోనే వండుకొని ఎవరైనా హెల్ప్ తీసుకోండి, హస్బెండ్ హెల్ప్ లేకపోతే మదర్ మీ మదర్ హెల్ప్ తీసుకొని
ఉన్న ఇంట్లోనే మానిపించడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఎక్కడో ఒక 1 వీక్ వేరే చోట ఉంటారు బేబీతో, అప్పుడు బేబీ మర్చిపోతారు. అగైన్ ఇంటికి వచ్చిన తర్వాత మదర్ దగ్గరికి రాగానే మదర్ దగ్గర బేబీ అది ఎక్స్పెక్ట్ చేస్తుంది. అగైన్ మీరు మానిపించాల్సిందే కదా, దాన్ని మీరు డైవర్ట్ చేయాల్సిందే కదా. సో ఈ మెథడ్ అయితే చూస్ చేసుకోకండి. దీని బదులు ఇంట్లోనే ఉంటూ మేము ఎలా చేసాము అంటే, ఇంకా మేమిద్దరమే కదా ఉండేది, సో తనకు మెంటలీ ఏ రకంగానూ ఎమోషనల్ డిస్టర్బ్ అవ్వకూడదని చెప్పేసి ఒక రోజు అనుకున్నాము. ఇంకా అంతా అనుకున్నాక 1 డే అనుకొని ధన్వీకి మార్నింగ్ ఫస్ట్ లేయగానే ఫీడ్ చేస్తూ, మా ధన్వీకి ఏంటి అంటే తనకు స్టోరీస్, నేను తను ఆల్మోస్ట్ పుట్టినప్పటి నుంచి డైలీ తనకు స్టోరీస్ చెప్పేది నేను అలవాటు చేసాను. మా ఆయన కూడా తనకు బాగా స్టోరీస్ చెప్తారు. సో మేము తనతో ఎక్కువ కమ్యూనికేట్ అవుతూ ఉండడం వల్ల తను వొకాబులరీ కానీ అండర్స్టాండింగ్ లెవెల్ కానీ చాలా ఎక్కువగా ఉన్నింది. 18 మంత్స్ అయినా కూడా తను అన్ని విషయాలని, తన ఎమోషన్స్ని కానీ అన్ని చాలా బాగా ఎక్స్ప్రెస్ చేసేది. సో మనకు అదొక మాకు అదొక ఆపర్చునిటీ లాగే తీసుకున్నామన్నమాట. సో తనకు ఫస్ట్ ఫీడ్ చేస్తూ ఆ రోజు కన్నా చాలా పెయిన్ఫుల్గా ఉంది అంటే ఇంకా నాకు బాగాలేదు అన్నట్టుగా. సో నాకు బాగాలేదు అమ్మకు, చాలా పెయిన్ఫుల్గా ఉంది, ఇంకా నేను ఇవాళ నీకు ఫీడ్ చేయలేనమ్మా, ఈ ఫీడ్ కూడా నాకు చాలా నొప్పిగా ఉంది అమ్మకు అనేసి, ఇంకా లిటరలీ ఇంకా మానిపిస్తున్నానన్న ఏమో తెలియదు కానీ కంట్లో ఆటోమేటిక్గా నీళ్ళు వచ్చేసాయి, ఫుల్ ఏడ్ చేశాను. అండ్ మా ఆయన కూడా అమ్మకు చాలా పెయిన్గా ఉంది, చూడు అమ్మ అందుకే ఏడుస్తున్నారు, నువ్వు అడగకూడదు అన్నారు. మీరు నమ్మరు, తను ఎంత అర్థం చేసుకుంది అంటే తను యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ చేశాక అడిగేది అడగలేదు, ఆఫ్టర్నూన్ అడిగింది. అమ్మ ప్రతి బేబీకి ఒక్కొక్క కోడ్ పెట్టుకుంటారు కదా, అంటే కోడ్ లాంగ్వేజ్ లాగా మిల్క్ని ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు, అలాగే మా ధన్వి కూడా అడిగింది. సో అడగగానే నేను అన్నాను, నాన్న ఇంకా స్టిల్ నాకు చాలా పెయిన్గా ఉందమ్మా, అసలు టచ్ కూడా చేయలేకపోతున్నాను, అంత పెయిన్గా ఉంది నాకు, ఇప్పుడు వద్దు నువ్వు ఏమైనా స్నాక్ తినేస్తావంటే పాపం ఓకే అమ్మ ఓకే అనింది. అండ్ తనకి అప్పటి వరకు కూడా 1.5 ఇయర్ వరకు కూడా కౌ ఆర్ బఫెలో మిల్క్ ఏది ఇంట్రడ్యూస్ చేయలేదు. ఫస్ట్ టైం ఆ రోజే నేను తనకు ఒక స్నాక్గా మిల్క్ ఆఫర్ చేశాను, కౌ మిల్క్ని చిన్న గ్లాస్లో ఇచ్చాను, బాటిల్లో అలవాటు చేయడం వద్దు అనేసి గ్లాస్లో ఇచ్చాను. సో తనకి కొత్త టేస్ట్ నచ్చింది, యాక్చువల్గా తను ఎంజాయ్ చేసింది కొత్త టేస్ట్ని, ఇష్టంగా తాగింది గ్లాస్లో మిల్క్. తనకి ఇచ్చేటప్పుడు కూడా కన్నా ఇవాటి నుంచి నువ్వు గ్లాస్లోనే మిల్క్ తాగాలి అని చెప్పేసి కొన్నిసార్లు అది రిపీట్ చేస్తూ తనకి ఇచ్చి తన పాలు తాగినంతసేపు ఎలా ఉంది టేస్ట్ ఇలా తనని డైవర్ట్ చేస్తూ అయితే ఉన్నాము. నెక్స్ట్ ఫీడ్ టైం వచ్చేసరికి మా ఆయన కాసేపు బయటికి పిలిచుకెళ్లారు. నెక్స్ట్ ఈవినింగ్ ఫీడ్కి వచ్చేసరికి మేము పార్క్కి పిలిచుకెళ్ళాము. ఇలా డే మొత్తం ఎలాగో తనకి ఇంకా డై వన్స్ మాత్రమే మార్నింగ్ ఇచ్చింది, ఇంకా రోజు మొత్తం ఇవ్వలేదు. ఇంకా నెక్స్ట్ నైట్ పడుకునే ముందు ఫీడ్ ఇద్దాం ఇంకా, బికాజ్ అంత ఇదిగో నాకు ఆల్మోస్ట్ హెవీనెస్ ఎక్కువైపోయింది, ఫీవర్ వచ్చినట్టే అయింది ఫస్ట్ డేకే. సో కొంచెం ఫీడ్ ఇస్తే బెటర్గా ఫీల్ అవుతానేమో నేను అని చెప్పేసి తనకు ఫీడ్ ఇస్తూ తనకు చెప్తున్నాను. లిటరలీ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది ఇది, తనకు చెప్పానమాట, నాన్న చాలా పెయిన్ఫుల్గా ఉంది, రేపటి నుంచి నువ్వు ఇంకా బ్రెస్ట్ ఫీడ్ తీసుకోకూడదు, ఇంకా నువ్వు గ్లాస్లోనే మిల్క్ తాగాలి అంటే తను తాగి ఓకే అమ్మా అనేసి పడుకొనేసింది. సో పడుకునేసింది. ఇది పడుకునేటప్పుడు కూడా మేము ఏం చేసామంటే, నా దగ్గర ఉంటే తను అగైన్ నైట్ కదా డే మొత్తం కాన్షియస్గా ఉన్నప్పుడు ఎలాగో అవాయిడ్ చేయొచ్చు కానీ నైట్ టైం కష్టమైపోతుందని చెప్పేసి మా ఆయన దాన్ని వేరే రూమ్లో పడుకున్నారు, నేను వేరే రూమ్లో పడుకున్నాను. మధ్యలో లేచింది, లేచినప్పుడు ఏం చేసామంటే ఒక ఫ్లాస్క్లో హాట్ వాటర్, ఇంకొక ఫ్లాస్క్లో కౌ మిల్క్ని పెట్టుకొని ఉన్నాము, తను మధ్యలో లేస్తే ఇవ్వచ్చు అని చెప్పేసి. అండ్ తను లేచింది యాజ్ యూజువల్గానే నన్ను వెతుక్కుంది. సో మా ఆయన చెప్పింది ఏమంటే, అమ్మకు ఫీవర్గా ఉంది, ట్యాబ్లెట్ వేసుకొని పడుకుంది, నువ్వే కదా ట్యాబ్లెట్ ఇచ్చావు అమ్మకు, పడుకుంది పాపం డిస్టర్బ్ చేయకూడదు మనం అమ్మని, చాలా ఫీవర్గా ఉంది అంటే ఓకే అని చెప్పేసి పాలు తాగుతామంటే వద్దు వాటర్ అడిగింది, వాటర్ తాగి పడుకుంది. నెక్స్ట్ ఇంకోసారి లేచింది నైట్, అప్పుడు కొంచెం పాలు తాగి ఫ్లాస్క్లోనే కొద్ది గ్లాస్లో వేసి ఇచ్చారు. ఇప్పుడు బేబీ లేచాక పోయి వెయిట్ చేసుకొస్తామంటే ఆ లోపల బేబీ ఎక్కువ క్రాంకీ అవుతారు, మనకు ఆ టైం కూడా ఇవ్వరు కాబట్టి సేఫ్టీకి మనము ఫ్లాస్క్లో వేసి పెట్టుకోవడం మంచిది. సో గ్లాస్లో కొద్దిగా పాలు తాగి ఇంకా మా ఆయన జో కొట్టేస్తే పడుకుంది. అలా నైట్ అంతా గడిచిపోయింది. ఇంకా నెక్స్ట్ డేకి అయితే నాకు మా ఆయనకు హ్యాపీలా 1 డేలోనే 2 ఫీడ్స్ అంతే, ఆల్మోస్ట్ 13 ఫీడ్స్, 12 to 13 ఫీడ్స్ తను తీసుకునే బేబీ జస్ట్ 2 ఫీడ్స్కి వచ్చేసిందంటే మాకు అది ఒకలాంటి అచీవ్మెంట్ లాగా అనిపించింది. బాధ కాకపోతే ధన్వీకి మంచి అవుతుంది కదా, సో ఒక అచీవ్మెంట్ లాగా అయితే అనిపించింది. ఇక్కడ మేజర్ నాకు ఇక్కడ సపోర్ట్ చేసింది మా ఆయన, తనని ప్రతి సెకండ్ కూడా ఆ రోజు మొత్తంలో కూడా తనని అడిగిన ప్రతిసారి డైవర్ట్ చేస్తూనే ఉన్నారు, ఏదో ఒక రకంగా తనకి ఇష్టమైన స్నాక్ ఇవ్వడమో బయటికి పిలిచుకెళ్ళడమో స్టోరీ చెప్పడమో ఇలా డైవర్ట్ చేస్తూ ఉన్నాము. అండ్ తన కౌ మిల్క్ నచ్చింది లక్కీగా, అప్పటి వరకు ఇవ్వలేదు కాబట్టి. సో అలా 1 డే గడిచిపోయింది. సెకండ్ డే లేచి మార్నింగ్ తను వచ్చి పాలు అడిగింది, అడగగానే అయ్యో తను మళ్ళీ అడుగుతోంది అనుకుంటే తను సర్ప్రైజింగ్లీ అడిగింది అమ్మ గ్లాస్లో మిల్క్ అనింది. సో తను గ్లాస్లో కౌ మిల్క్ అడుగుతోంది.
సో హ్యాపీ, ఇంకా తను అక్కడికి వదిలేసిందని నాకే అర్థమైంది. ఓకే, తను ఇంకా బ్రెస్ట్ ఫీడ్ అయితే వదిలేసింది. ఇంకొకటి మేము చేసిన మేజర్ థింగ్ ఏంటి అంటే, డే వన్ బేబీ పుట్టినప్పటి నుంచి తనకు ఫీడింగ్ స్టాప్ చేసేంత వరకు నేను ఫీడింగ్ పిల్లో యూస్ చేస్తూనే ఉన్నాను. ఆ ఫీడింగ్ పిల్లో గురించి ఆల్రెడీ నేను మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా. సో ఆ పిల్లో తనకు ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగనమాట, తనే తీసుకొని వచ్చి ఫీడింగ్ కావాలి అని అడిగేది. సో ఫస్ట్ మేము స్టాప్ చేయాలన్నప్పుడు ఆ పిల్లో తీసుకొని తీసి పైన ఎత్తిపెట్టేసాం. నన్న మంకి ఎత్తుకుపోయింది, నీ ఫీడింగ్ పిల్లో లేదు అని చెప్పేశాము. సో తను అలా మంకి ఎత్తుకుపోయిందనే వదిలేసింది. నెక్స్ట్ డే నుంచి కూడా తను ఫీడింగ్ అసలు అడగలేదు. నాకు హెవీనెస్ ఎక్కువయ్యి పెయిన్ఫుల్గా అనిపించి, ఇంకా నేను కూడా ఇంకా మెంటలీ అంటే ఇంక ఇదే లాస్ట్ టైం ఇంకా తనకు ఫీడ్ చేయబోయేది, ఇంకా ఈ లైఫ్లో ఇదే తనకు లాస్ట్ టైం అనేసి చాలా ఎమోషనల్గా అనుకొని ఇంకా తనకి నేనే పిలిచి మరి తనకు ఫీడింగ్ ఇచ్చి కంట్లో లిటరల్ నీళ్ళు వస్తూనే ఉన్నాయి తనకు, చెప్పాను ఇంక ఇదే లాస్ట్ అమ్మా, నువ్వు ఇంకా అడగకూడదు అని చెప్పేసి తను కూడా ఓకే అమ్మా ఇంకా అడగనుంది. లిటరల్ ఇప్పుడు మాట్లాడుతున్నా కూడా కంట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి, బికాజ్ అంత ఒక మదర్కి బేబీకి మధ్య అంత ఎమోషనల్ బాండింగ్ కదా అది బ్రెస్ట్ ఫీడ్ స్టాప్ చేయడం అనేది. సో తను ఓకే అమ్మా ఇంకా అడగను, నీకు పెయిన్ తగ్గిందా, తను లిటరల్ తను 1.5 ఇయర్కే తను చాలా క్లియర్గా మాట్లాడుతోంది, పదాలన్నీ క్లియర్గా పలుకుతూని నేను కాబట్టి, అమ్మా పెయిన్ లేదా, తగ్గిందా, టాబ్లెట్ ఇచ్చేదా, టాబ్లెట్ ఇచ్చేదా, ఇలా అంతా అడిగిందనమాట. ఓకే, సో ఇంకా తను అక్కడికైతే మానేసింది. ఇంకా దాని తర్వాత తను ఫీడింగ్ అయితే అడగలేదు. ఈవెన్ నైట్ సెకండ్ రోజు నైట్ అంతా నా పక్కనే పడుకుంది, తను లేచి కూడా లేపి నాకు గ్లాస్లో మిల్క్ కావాలని అడిగింది. సో గ్లాస్లోనే మిల్క్ ఇచ్చి అలా తను పడుకోబెట్టాము. అలా మధ్యలో అంతా ఒక నైట్లో ఒక 3 to 4 times అయితే అలా లేచింది. సో ఇలా తను 2 డేస్లోనే మర్చిపోయింది. దీనికి మెయిన్ ఏంటి అంటే, అమ్మకి బాగాలేదు అనేది తను ఎమోషనల్గా తీసుకుంది. ఓకే, నేను ఎక్కువ ఫీడ్ అడుగుతుంటే అమ్మకు బాగాలేకుండా అయ్యింది, నా వల్ల బాగాలేకుండా అవ్వడం వద్దు అని చెప్పేసి చాలా సెన్సిబుల్గా ఆలోచించింది, అక్కడికి వదిలేసింది. మేము యాక్చువల్గా స్లో గ్రాడ్యువల్ మెథడ్లో ఏం చేసామంటే, డైలీ 1 ఫీడ్ని కట్ చేయాలనుకున్నాం కదా, తనకి అది నచ్చలేదన్నమాట, వీళ్ళు ఏదో అబద్ధం చెప్తున్నారు అన్నట్టుగా అర్థమైంది. బట్ ఇప్పుడు స్టాప్ చేయాలనుకున్నప్పుడు అస్సలు ఇవ్వడం కుదరదు. ఈవెన్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ, నాకు ఆల్రెడీ ఫీవర్ వచ్చింది, నిజంగానే ఫీవర్ వచ్చింది కాబట్టి తను నిజంగా నమ్మింది అప్పుడు. సో ఇలా తన బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ అయితే, తన బ్రెస్ట్ ఫీడింగ్ అయితే స్టాప్ చేసేసాము. సో ఇది సెకండ్ మెథడ్. ఫస్ట్ ఫీడింగ్ మెథడ్, మీరు ఎవరైనా ట్రై చేయాలంటే ఇలా కూడా మీరు ట్రై చేయొచ్చు. బేబీకి స్టోరీ లాగా అమ్మకు బాగాలేదనేసి మనకు చిన్న బ్యాండేడ్లు కూడా వస్తాయి కదా, సో ఆ బ్యాండేడ్ని కూడా ఒకవేళ బ్రెస్ట్ పైన అలా స్టిక్ చేసి నిజంగానే ఏదో దెబ్బ తగిలింది అని చెప్పో, ఇలా కూడా మీ బేబీకి అర్థమయ్యేలాగా, బికాజ్ 1 ఇయర్ దాటిన తర్వాత పిల్లలకి స్టోరీస్ని ఈజీగా వాళ్ళు అర్థం చేసుకుంటారు కాబట్టి, సో అలా కూడా మీరు మానిపించవచ్చు పిల్లలకి. అండ్ జనరల్గా నెక్స్ట్ వచ్చేసి జనరల్గా చేసే మిస్టేక్స్ ఏంటి అని చూద్దాము. ఇప్పుడు బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేసామంటే నైట్ మొత్తం బాటిల్ ఫీడ్. యాక్చువల్గా మేము కూడా మిస్టేక్ చేసాము. దన్వీకి ఈవెన్ పుట్టిన దగ్గర నుంచి 18 మంత్స్ వరకు కూడా అసలు బాటిల్ ఫీడింగ్ అనేది అలవాటు చేయలేదు. ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నా కూడా నేను ఫీడింగ్ బిబ్ యూజ్ చేసి తనకు డైరెక్ట్గానే ఫీడ్ చేశాను, కానీ బాటిల్లో అయితే ఇవ్వలేదు. తను బేబీగా ఉన్నప్పుడు టాప్ ఫీడ్ ఇవ్వడానికి కూడా ఉగ్గు గిన్నెలో ఇచ్చేదాన్ని. సో బాటిల్ అలవాటు చేయలేదు. కాకపోతే తను బ్రెస్ట్ ఫీడ్ మానేసింది, తనే హ్యాపీగా సక్సెస్ఫుల్గా మానేసినా కూడా మాకు ఎలా అయిందంటే, నైట్ టైం తను ఏమైనా ఆకలిస్తుందేమో, అంతకుముందు ఎవ్రీ 2 hours తాగారు కదా, ఏమైనా తనకు ఆకలిస్తుందేమో అని ఓవర్ కేర్, ఓవర్ మేము ఓవర్గా థింక్ చేయడం వల్ల మేము సరే కొంచెం పాపం నైట్ టైమ్స్ కదా బాటిల్లో ఫీడ్ ఇద్దాంలే, తను తాగుతూ నిద్రపోతుంది, తనకు కూడా కడుపు నిండుతుంది కదా బేబీకి అనేసి ఇలా ఆలోచించి తనకు పడుకున్నప్పుడు ఫీడింగ్ అలవాటు చేసాం బాటిల్లో. అదే మేము చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. ఎలా అలవాటు అయిపోయిందంటే, మార్నింగ్ టు నైట్ తనకి ఇంకా బాటిల్ ఒక్కటే కావాలి. ఆల్మోస్ట్ ఆ 2-3 months గ్యాప్లో ఏమైందంటే, ఓన్లీ లిక్విడ్, ఎక్కువ మామూలు బ్రెస్ట్ ఫీడ్ కన్నా కూడా ఈ బాటిల్ ఏమంటే తనకు ఫుల్గా కావాలి బాటిల్లో. సో అలా ఎక్కువ మిల్క్ తీసుకోవడం వల్ల అగైన్ బ్రెస్ట్ ఫీడ్ స్టాప్ చేసి కూడా, ఏ మిల్క్ అయితే ఏమి కాల్షియమే కదా ఎక్కువ వచ్చేది, అగైన్ ఐరన్ డెఫిషియన్సీనే కదా, అగైన్ 3 months తర్వాత ఈ బాటిల్ ఫీడ్ స్టాప్ చేయడానికి కూడా ఒక యుద్ధమే జరిగింది. ఎవరు అస్సలు ఈ బాటిల్ ఫీడ్ అయితే అలవాటు చేయకండి. ఒకవేళ ఆల్రెడీ అలవాటు ఉండే బేబీకి అయితే బ్రెస్ట్ ఫీడ్ స్టాప్ చేయడానికి కొద్ది రోజులు, జస్ట్ ఒక 1 month అలా కొంచెం ఈ డ్యూరేషన్లో మాత్రమే ఈ బాటిల్ ఫీడ్ని ఇవ్వండి. అంతేగాని స్లోగా బేబీ కూడా ఈ బాటిల్ ఫీడ్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. గ్లాస్లో ఇవ్వడమే మంచిది, గ్లాస్లోనే అలవాటు చేయండి. ఇప్పుడు దానివి కంప్లీట్గా పాసిఫైయర్ తనకు అలవాటు ఉంది, అది మాన్పించేసాం బాటిల్ ఫీడ్, అది మాన్పించి ఓన్లీ గ్లాస్లో మాత్రమే పాలు తాగుతుంది. నైట్ టైం ఒకవేళ బేబీ లేచి ఏడుస్తున్నారంటే ఫ్లాస్క్లో పెట్టుకోండి, ఒక చిన్న గ్లాస్ పక్కన పెట్టుకోండి మీరు పడుకునే బెడ్ దగ్గరే. ఫ్లాస్క్లో ఒక ఫ్లాస్క్లో హాట్ వాటర్, ఒక ఫ్లాస్క్లో మిల్క్ పెట్టుకోండి. లేచినప్పుడు బేబీని కూర్చోబెట్టి తాపించి పడుకోబెట్టండి, ఒకవేళ మీ బేబీ మిల్క్ అడుగుతున్నారు అంటే. అంతేగాని బాటిల్ ఫీడ్ని అయితే కంప్లీట్గా స్టాప్ చేయండి. సేమ్ ఇలాగే ఇప్పుడు బ్రెస్ట్ ఫీడ్కి ఎలా స్టాప్ చేసాము
ఏమో బాటిల్ ఫీడ్ ని కూడా 1 ఫీడ్ అట్ ఏ టైం కట్ చేసేయాలి. నేను అగైన్ మేము దెన్ వీక్ ఎలా మేము బాటిల్ ఫీడ్ స్టాప్ చేసానని ఇంకొక చిన్న వీడియో చేస్తాను. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, బేబీ ఏదైనా మేజర్ మైల్ స్టోన్ లో ఉన్నారు అంటే బేబీకి టీతింగ్ వస్తుండడము, లేదంటే వ్యాక్సినేషన్ అయిపోయి ఉండి, లేకపోతే నెక్స్ట్ దగ్గరలో వ్యాక్సినేషన్ ఉంది అన్నప్పుడు ఇలాంటి ఫీడింగ్ అయితే స్టాప్ చేయకండి. బికాస్ బేబీ ఆ టైంలో ఎక్కువ కంఫర్ట్ ని ఇష్టపడతారు. టీతింగ్ వచ్చేటప్పుడు కూడా వాళ్ళు చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు కదా, ఆ టైంలో మదర్ టచ్ ని కానీ మదర్ దగ్గరలో ఉండాలని చెప్పేసి ఇంకా ఎక్కువసేపు బ్రెస్ట్ ఫీడ్ తీసుకోవడానికి ఇష్టపడతారు కదా. సో ఇలా మేజర్ మైల్ స్టోన్స్ ఉన్నప్పుడు కూడా బేబీకి బ్రెస్ట్ ఫీడ్ స్టాప్ చేయకండి. ఆర్ ఎక్కడైనా ట్రావెల్ చేస్తూ ఉన్నారు అన్నప్పుడు కూడా బేబీకి బ్రెస్ట్ ఫీడ్ అయితే స్టాప్ చేయకండి. కొత్త ప్లేస్ కదా, వాళ్ళు కొత్త ప్లేస్కి అడ్జస్ట్ కాకోకుండా ఆ టైంలో మీరు ఫీడింగ్ మానిపించాలనుకున్నా కూడా కొన్నిసార్లు అది నెగిటివ్ ఎఫెక్టే పడుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, బేబీకి ఇంకా బ్రెస్ట్ ఫీడ్ స్టాప్ చేసినామంటే వాళ్ళు ఎక్కువగా ఏడుస్తారు. కొంతమంది పిల్లలైతే చాలా ఎక్కువ ఏడుస్తూ ఉంటారు కదా, ఫీడ్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, ఏడుస్తుంటారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరో ఉంటారు, బేబీ అంత ఏడుస్తోంది కదా ఇవ్వచ్చు కదా అంటారు. ఒక్కసారి మీరు మానాలనుకున్న తర్వాత ఎవరో పెద్దవాళ్ళ కోసం ఇంకెవరి కోసమో మీరు బ్రెస్ట్ ఫీడ్ చేశారనుకోండి, మీ బేబీకి అదే మీరు ఇచ్చే ఛాన్స్. ఇంకా మీ బేబీ అంత ఈజీగా అయితే మానరు, అగైన్ మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది. సో అలా ఎవరో చెప్పడం వల్ల మాత్రం బ్రెస్ట్ ఫీడ్ చేయకండి. కాసేపు ఏడుస్తారు, వాళ్ళని ఎలా డైవర్ట్ చేయాలో అదే ఆలోచించి వాళ్ళని డైవర్ట్ చేయండి. బికాజ్ పిల్లలు చాలా ఈజీగా డైవర్ట్ అవుతారు, వాళ్ళని మనకు తెలియాలి వాళ్ళని ఏమి ఇస్తే వాళ్ళు డైవర్ట్ అవుతారు, ఏం చేస్తే డైవర్ట్ అవుతారు. అది నెగిటివ్గా కాకోకుండా పాజిటివ్ డైవర్షన్ అనేది ఫాలో అవ్వండి. ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ టిప్ వచ్చేసి బేబీకి డే టైంలో ఎలాగో మనం ఫీడ్ని కట్ చేయొచ్చు, బట్ నైట్ టైమే కదా మేజర్గా వాళ్ళు ఎక్కువ ఏడ్చేది. సో డే టైం న్యాప్స్ని వీలైనంత వరకు తగ్గేయండి. ఇప్పుడు 1 ఇయర్ అబౌ పిల్లలు 2 న్యాప్స్ ఆర్ 1 న్యాపే తీసుకుంటూ ఉంటారు కదా, సో ఆ న్యాప్ డ్యూరేషన్ని తగ్గియాలన్నమాట. ఒక 2 అవర్స్ పడుకునే బేబీ ఒక 1/2 అవర్ పడుకోబెట్టి లేపి ఈవినింగ్ టైమ్స్ ఎక్కువ వీలైనంత ఫిజికల్ యాక్టివిటీ, బయటికి పిలుచుకెళ్ళడము బాగా ఆడిపిస్తే నైట్ టైర్డ్ అయి పడుకుంటారు. సో మీకు బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేయడానికి కొంచెం ఈజీ అవుతుంది. అండ్ ఈ చేదు పోయడం లాంటివి అసలు ట్రై చేయకండి. బేబీని వేరే చోటికి పంపించడం లాంటివి కూడా అసలు ట్రై చేయకండి. మీ పార్ట్నర్ ఆర్ మదర్ హెల్ప్ తీసుకొని బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ అయితే స్టాప్ చేయండి. నేను నా ఈ కంప్లీట్ బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీలో ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలి అంటే అది మా ఆయనకు మాత్రమే. బికాజ్ ఫస్ట్లో కూడా ఇనిషియల్గా ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేసినా కూడా మా ఆయనే తోడుగా ఉండి నాకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడ్ చేయడానికి అంతే హెల్ప్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం బ్రెస్ట్ ఫీడ్ స్టాప్ చేయడానికి కూడా తనే ధన్విని కంప్లీట్గా కేర్ తీసుకొని తనని కంప్లీట్గా డైవర్ట్ చేస్తూ తనని హ్యాండిల్ చేయడం వల్ల ఈ బ్రెస్ట్ ఫీడింగ్ నేను ఇంత త్వరగా స్టాప్ అయితే చేయగలిగాను. సో అలా ప్రతి ఒక్కరు లైఫ్లో ఒకరు ఉంటారు కదా, ఒక సపోర్టివ్ పార్ట్నర్ అనేది ఒకరు ఉంటారు, హస్బెండ్ కానీ మదర్ కానీ. సో అలాంటి పార్ట్నర్ని ఖచ్చితంగా ఈ బ్రెస్ట్ ఫీడ్ స్టాప్ చేసేటప్పుడైతే మీరు ఖచ్చితంగా వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ టైమ్స్ని తగ్గిస్తూ అండ్ డ్యూరేషన్ని కూడా, ఇప్పుడు 10 మినిట్స్ తాగే బేబీకి జస్ట్ 5 మినిట్సే ఫీడ్ చేయండి, 5 మినిట్స్ తాగే బేబీకి 2 మినిట్స్, 1 మినిట్, ఇలా డ్యూరేషన్ని కూడా తగ్గిస్తూ రావాలి. బేబీకి అర్థం అవ్వాలి, బేబీకి నరేట్ చేయండి, ఒక స్టోరీ లాగా చెప్పొచ్చు మీ బేబీకి. సో ఇవి అన్ని మెథడ్స్ అండ్ నేను ఫాలో అయిన మెథడ్స్ అన్నీ మీతో షేర్ చేసుకున్నాను. ఈ విధంగా మీరు మీ బేబీకి బ్రెస్ట్ ఫీడ్ అయితే స్టాప్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, బ్రెస్ట్ ఫీడ్ స్టాప్ చేశాక మదర్ బాడీలో ఏమేమి చేంజెస్ వస్తాయి, మదర్ ఎలాంటి కేర్ తీసుకోవాలి. చాలామంది అంటూ ఉంటారు కదా, చాలామంది వీడియోస్లలో కూడా పెయిన్ లేకోకుండా న్యాచురల్గా బ్రెస్ట్ ఫీడ్ స్టాప్ చేసే మెథడ్స్ అనేసి ఇప్పటి వరకు ఈ వరల్డ్లోనే ఎక్కడ అలా పెయిన్ లేకోకుండా బ్రెస్ట్ ఫీడ్ స్టాప్ చేయడం అనేది లేదు, జరగలేదు. మినిమం అన్న పెయిన్ ఖచ్చితంగా ఉండనే ఉంటుంది. ఎంత బేబీ రిజెక్ట్ చేస్తూ సో గ్రాడ్యువల్ మెథడ్లో వచ్చినా కూడా బ్రెస్ట్ పెయిన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, ఫీవర్ కూడా ఖచ్చితంగా వస్తుంది. మీరు దీనికి రెడీ అయిపోండి. ఒకవేళ మీరు ఫోర్స్డ్ మెథడ్ని చూస్ చేసుకున్నారు, ఆర్ మీకు మిల్క్ అవుట్పుట్ చాలా ఎక్కువగా ఉండింది మీ బేబీకి బ్రెస్ట్ ఫీడ్ స్టాప్ చేసేంత వరకు అంటే, మీకు 8 to 10 days అయితే ఖచ్చితంగా పడుతుంది. నాకు పర్సనలీ ఆ పెయిన్ 10 డేస్ తీసుకొని నాకు 10 డేస్ పట్టింది కంప్లీట్గా బ్రెస్ట్ మిల్క్ డ్రై అవ్వడానికి. ఫస్ట్ మనము మెంటలీ రెడీ అయిపోవాలన్నమాట, బేబీకి బ్రెస్ట్ ఫీడ్ స్టాప్ చేసినప్పుడు మనకి ఇవన్నీ వస్తాయి. సో దానికోసం ఎవరో ఒకరు సపోర్ట్ ఖచ్చితంగా తీసుకోవాలి. మనం లిటరలీ చెయ్యి కూడా పైకెత్తలేము, అంత పెయిన్గా ఉంటుంది. మన బాడీనే మనకు చాలా హెవీగా అనిపిస్తుంది, కాబట్టి బేబీని కూడా చూసుకోలేము. అలా బేబీని మనల్ని చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండేలాగైతే ఖచ్చితంగా ఉండాలి, అది మన హస్బెండో లేకపోతే మన మదర్ ఎవరో ఒకరు ఉండేలాగైతే చూసుకోండి. సో ఫస్ట్ బేబీకి స్టాప్ చేస్తున్నప్పుడు ఏం చేయాలి అంటే, ఎవ్రీ 2 అవర్స్ ఫీడ్ చేసేవాళ్ళు అనుకోండి,
ఒక 5 అవర్స్ తర్వాత జస్ట్ కొంచెం మిల్క్ని మాత్రమే ఎక్స్ప్రెస్ చేయండి, కొంచెమే, జస్ట్ కొద్దిగా. లేదు అంటే మన బాడీ ఎలా ఉంటుందంటే డిమాండ్ అండ్ సప్లై, అంటే మన మైండ్కి ఇప్పుడు బేబీ సక్ చేస్తే మిల్క్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందో మనం ఈవెన్ ఎక్స్ప్రెస్ చేసినా కూడా మన మైండ్కి ఏం అర్థం చేసుకుంటుంది, ఓకే మనం ఇంకా ఎక్కువ మిల్క్ని ప్రొడ్యూస్ చేయాలి, వాళ్ళకి ఒక డిమాండ్ ఉంది అనేసి మన మైండ్ అర్థం చేసుకుంటుంది. అదే స్లోగా మిల్క్ని ఇప్పుడు 13 టైమ్స్, నాదే చెప్తున్న ఎగ్జాంపుల్కి, 13 టైమ్స్ ఫీడ్ తీసుకునే దాంట్లో నేను జస్ట్ డేలో ఫస్ట్ డే జస్ట్ ఒక 2 టైమ్స్ మాత్రమే కొంచెం అది కూడా చాలా కొద్ది ఎక్స్ప్రెస్ చేశానంతే. సో మైండ్కి తెలిసిపోతుంది ఓకే ఇంకా నేను సప్లై చేయాల్సిన అవసరం లేదు అనేసి. అలా గ్రాడ్యువల్గా కొంచెం కొంచెమే మనకి ఇంకా హెవీ ఎంగోర్మెంట్ వచ్చింది, చాలా పెయిన్ఫుల్గా ఉందన్నప్పుడు కొన్ని ఎంఎల్ మాత్రమే ఎక్స్ప్రెస్ చేసేయాలి అంతే. అలా చేస్తూ పోతుంటే మెల్లగా మన బాడీ మిల్క్ సప్లై అనేది తగ్గుతూ వస్తూ ఉంటుంది. చాలామంది చెప్తారు ఇప్పుడు టాబ్లెట్స్ అన్నీ వచ్చాయి, కొన్ని క్రీమ్స్ వస్తాయి, ఇవి అప్లై చేస్తే డ్రై అయిపోతుంది మిల్క్ అంతా కూడా అండ్ పెయిన్ కూడా ఉండదు అనేసి. మా గైనకాలజిస్ట్ అయితే అసలు సజెస్టే చేయలేదు, బికాజ్ ఒకవేళ నెక్స్ట్ బేబీ కావాలనుకుంటే మిల్క్ ప్రొడక్షన్ తక్కువ అవ్వడమో లేదు అంటే హార్మోనల్ చేంజెస్ వల్ల నెక్స్ట్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వడము, పీసీఓడి, పీసీఓఎస్ ఇలాంటి ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అన్ని కండిషన్స్లో జరగకపోయినా అందరికీ మ్యాక్సిమం కండిషన్స్లో ఇలా జరిగాయి అని చెప్పేసి నాకైతే అవి ఏమీ సజెస్ట్ చేయలేదు. ఫీవర్ ఉంటుంది కాబట్టి డేలో 3 టైమ్స్ కూడా డోలో 650 అయితే తీసుకోమని నాకు సజెస్ట్ చేశారు. ఇంకా ఏ క్రీమ్ కానీ ఏ టాబ్లెట్స్ ఏ మెడిసిన్స్ ఇవ్వలేదు. మీరు నమ్మరు, అసలు చెయ్యి కూడా ఎత్తలేము, అంత పెయిన్ఫుల్గా ఉంటుంది ఆ కొద్ది రోజులు. అండ్ సెకండ్, నాకు బాగా వర్క్ అయిన మెథడ్ ఏంటంటే క్యాబేజ్ లీఫ్ మెథడ్ ఇది. ఫస్ట్ నేను నమ్మలేదు ఇది వర్క్ అవుతుందా లేదో అనేసి. క్యాబేజ్ లీఫ్ వస్తుంది కదా, దీన్ని ఫ్రీజర్లో లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టేసి బ్రెస్ట్ పైన పెట్టేసుకోవాలి. ఇది ఎలా అవుతుందంటే కోల్డ్ కంప్రెస్ లాగా వర్క్ అవుతుంది అండ్ కొన్ని క్యాబేజ్లో ఉండే కొన్ని కెమికల్ కాంపౌండ్స్ వల్ల అవి మిల్క్ని త్వరగా డ్రై కూడా చేసేస్తాయి అనేసి. ఇలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు బట్ చాలామంది కొన్ని ఇయర్స్గా ఫాలో అవుతున్నారు. ఇది పర్సనలీ నాకు కూడా విన్ 3 డేస్లో నాకు చాలా రిజల్ట్స్ అయితే కనిపించాయి ఈ క్యాబేజ్ లీఫ్ వల్ల. ఎలా అంటే ఫస్ట్ మార్నింగ్ దగ్గర నుంచి నైట్ త్రూఅవుట్ ద డే ఫుల్ క్యాబేజ్ లీఫ్ అయితే మనం పైన పెట్టొచ్చు. ఫ్రీజర్లోంచి తీసి బ్రెస్ట్ పైన పెట్టి కొంచెం అది కోల్డ్నెస్ తగ్గిన తర్వాత నెక్స్ట్ ఇంకొక బ్యాచ్ క్యాబేజ్ లీవ్స్ పెట్టుకోవడం. ఇలా డే మొత్తం చేస్తూ ఉన్నట్లయితే మనకు పెయిన్ ఎక్కువ తెలిసేలేదు. ఇంకొకటి మేజర్గా వచ్చేది ఎంగోర్జ్మెంట్ వస్తుంది, అంటే చాలా హెవీగా అయిపోవడము, బ్రెస్ట్ అంతా కూడా రెడ్డిష్ అయిపోదు, రెడ్గా అయిపోతుంది బికాజ్ మిల్క్ అనేది ఎక్కువ సప్లై ఎక్కువ అక్కడ స్టోర్ అవ్వడం వల్ల అది రెడ్గా అయిపోతుంది. మిల్క్ డక్ట్స్ని కూడా మనము అబ్జర్వ్ చేయొచ్చు, అంటే క్లాగ్డ్ ఆర్ మిల్క్ డక్ట్స్ అంటారు కదా, చిన్న చిన్న గడ్డలు కట్టేస్తూ ఉంటుంది కదా, అది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. కాకపోతే హెవీనెస్ ఎంగోర్జ్మెంట్ వరకు ఓకే, బట్ మిల్క్ డక్ట్స్ ఫామ్ కాకోకుండా ఎప్పటికప్పుడు మనం వామ్ కంప్రెస్ ఇవ్వచ్చు, కొంచెం సేపు వామ్ కంప్రెస్ ఇచ్చి అలా డక్ట్స్ కట్టేంత రేంజ్కు వెళ్ళిందంటే కొన్ని ఎంఎల్ మనం ఫస్ట్ వామ్ కంప్రెస్ ఇచ్చి బాగా బ్రెస్ట్ చుట్టూ కొంచెం మసాజ్ చేసి కొన్ని ఎంఎల్ మిల్క్ని ఎక్స్ప్రెస్ చేసేసి నెక్స్ట్ ఇమ్మీడియట్గా కోల్డ్ కంప్రెస్ కోల్డ్ ప్యాక్ ఇవ్వడము లేకపోతే ఇలా ఈ క్యాబేజ్ లీఫ్ని పెట్టడం వల్ల ఏమవుతుందంటే మిల్క్ సప్లై అనేది తగ్గిపోతుంది అండ్ ఆ పెయిన్ కూడా తగ్గిపోతుంది. సో ఇనీషియల్గానే మీకు ఎక్కడైనా బ్రెస్ట్ని మీరు బ్రెస్ట్ ఫీడ్ స్టాప్ చేస్తున్నారంటే ఖచ్చితంగా చెక్ చేసుకుంటూనే ఉండాలి, మీరు ఫ్రీక్వెంట్గా బ్రెస్ట్ని చెక్ చేసుకుంటూ ఉండాలి ఏమైనా చేంజెస్ వస్తాయో, బికాజ్ మాస్టైటిస్కి దారి తీస్తుంది. ఎక్కువసేపు ప్రొలాంగ్డ్గా మనము ఈ డక్ట్స్ని అలాగే వదిలితే మాస్టైటిస్ ఇది సర్జికల్ సర్జరీ చేసి కానీ ఆ మాస్టైటిస్ ఆ పస్ట్ లాగా ఫామ్ అవుతుంది లోపల, దాన్ని రిమూవ్ చేయలేరు. సో అంతవరకు తీసుకువెళ్ళుకోకుండా కొంచెం కొంచెం మిల్క్ని ఎక్స్ప్రెస్ చేస్తూ మీరు ఇలా ఈ క్యాబేజ్ లీఫ్ని పెట్టుకుంటూ ఉండడం వల్ల మిల్క్ కంప్లీట్గా డ్రై అవుతుంది. అండ్ ఈ మధ్యలో కూడా మీరు వామ్ కంప్రెస్ పెట్టుకోవచ్చు ఇంకా ఎక్కువగా డక్ట్స్ లాగా ఉన్నాయంటే. సో ఇవన్నీ చేస్తూ ఉంటే ఈజీగా మీకు మిల్క్ అయితే డ్రై అవుతుంది. నేనైతే ఫస్ట్ 5 డేస్ కూడా ఇంట్లోనే బెంగళూరులోనే ఉన్నాను, ఇంకా నా వల్ల కావడం లేదు, ఇంకా సివియర్గా ఫీవర్ అయితే తగ్గడం లేదనేసి కొద్ది రోజులు ఇంకొక 3 డేస్ అమ్మ వాళ్ళ ఇంట్లోనే. టోటల్గా నాకు ఒక 10th డే, నాకు ఎగ్జాక్ట్గా చెప్తున్నా 10th డేకి కంప్లీట్గా ఎలాంటి పెయిన్ లేదు, ఇంకా మిల్క్ అవుట్పుట్ కూడా ఏమీ లేదు. సో హ్యాపీగా 10 డేస్లో ఈ జర్నీ అయితే నా బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ అయితే ఎండ్ అయిపోయింది. అండ్ అవసరమైనప్పుడు ఫీవర్ ఎక్కువగా ఉంటే పారాసిటమాల్ టాబ్లెట్ని కూడా తీసుకోవచ్చు. మీ డాక్టర్ని అడగండి, అన్నెసెసరీ మెడికేషన్స్ ఏవి ఓన్గా తీసుకోకండి. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, బ్రెస్ట్ ఫీడ్ స్టాప్ చేసాక వెయిట్ గెయిన్, ఎందుకంటే అప్పటి వరకు కూడా చాలా క్యాలరీస్ బర్న్ అవుతూ ఉంటాయి కదా. సో బ్రెస్ట్ ఫీడ్ స్టాప్ చేసామంటే క్యాలరీస్ ఎక్కువ అవ్వడం వల్ల వెయిట్ గెయిన్ కూడా అవ్వచ్చు. సో ఇది బ్యాలెన్స్ చేయాలంటే ఎక్సర్సైజ్ చేయడమో యోగా చేయడమో లేకపోతే ఫుడ్ డయట్ని కూడా కంట్రోల్గా తీసుకోవడం వల్ల మనం ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ అయితే అవ్వకుండా ఉంటాము. అండ్ వీలైనంత వరకు కూడా మనం ఎమోషనలీ మన హార్మోన్స్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తే బ్రెస్ట్ ఫీడ్ స్టాప్ చేసాక చాలా వీక్గా లోగా అనిపిస్తుంటాము. సో ఇవన్నిటి నుంచి బయట రావాలంటే
ఎక్కువసేపు బేబీతో టైం స్పెండ్ చేయాలి, ఇది ఒక్కటే ఉండేది మేజర్వే, ఇంకేమీ లేదు. మీకు ఇష్టమైన బేబీతో ఎక్కువసేపు వాళ్ళతో ఆడుకోవడం కానీ, స్టోరీస్ చెప్పడం కానీ. సో వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే అబ్బా, ఈ ఫీడింగ్ జర్నీలో వాళ్ళు ఎలాగ బాధపడడం లేదు. సో వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే మనకు హ్యాపీగా ఉన్నా, మనం హ్యాపీ ఫీల్ అయితే మన బ్రెయిన్కి అది ఆ సిగ్నల్ రీచ్ అవ్వడం వల్ల పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేసి ఈ సప్రెస్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎలిమినేట్ అవ్వడం వల్ల మనకు చాలా ఈ బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీలో అంటే ఈ స్టాప్ చేశాక వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్ని కూడా కొద్ది వరకు తగ్గుతాయి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, అంటే నాకు పర్సనల్గా నేను ఫేస్ చేసింది అండ్ నేను ఎక్స్పీరియన్స్ అయింది ఇది. సో ఇది ఇవాళ వీడియో అయితే, నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నాకు తెలిసిన కొన్ని మెథడ్స్, టిప్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. స్టిల్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కమెంట్స్లో షేర్ చేసుకోండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో బాగా నచ్చింది, యూస్ఫుల్ అయింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.